Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. Amravati amsham pai maatladoddu. AP BJP netralonallaku adhisthanam taalam. AP BJP pai aa party adhisthanam drishti sarinchindi. Evariki vare annatluga vyavaristunna netalaku kallam veyalani nirnayinchindi. Dinilo bhaganga TDP ki anukoolamga maatladutunna AP BJP netralonotiki party adhisthanam taalam vesindi. ముఖ్యంగా అమరావతి అంశంపై కేంద్రం నిర్ణయానికి విరుద్ధంగా మాట్లాడుతున్న పార్టీ నేతల్ని కట్టడి చేసేలా పార్టీ అధికార ప్రతినిధులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. అమరావతి అంశంతో పాటు నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారంలోనూ నోరు మెదపవద్దని ఆదేశించింది. ఈ రెండు అంశాలపై టీవీ ఛానళ్లు నిర్వహించే డిబేట్లలో కూడా పాల్గొనవద్దని స్పష్టం చేసింది. రాజధాని అంశం ఆయా రాష్ట్రాల పరిధిలోనిదేనని, దీనిపై కేంద్రం జోక్యం చేసుకోదని బీజేపీ అగ్రనేతలు ఇప్పటికే ప్రకటించారు. జీవీఎల్ నరసింహారావు కూడా ఇదే విషయాన్ని పలుసార్లు స్పష్టం చేశారు. అయినప్పటికీ ఏపీ బీజేపీ నేతలు, ముఖ్యంగా ఇతర పార్టీల్లో నుంచి వచ్చి చేరిన నేతలు అమరావతికి అనుకూలంగా మాట్లాడుతున్నారు. అమరావతి నుంచి రాజధానిని ఎవరూ కదపలేరని ఎంపీ సుజనా చౌదరి పదే పదే చెప్తున్నారు. దీనిపై కేంద్రం నుంచి ఆదేశాలు వచ్చేలా చేస్తారని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మరో అడుగు ముందుకు వేసి మూడు రాజధానుల బిల్లును ఆమోదించవద్దంటూ ఇటీవల గవర్నర్ బిశ్వభూషణ్ కు లేఖ కూడా రాశారు. దీనిపై కన్నాకు అధిష్టానం క్లాస్ పీకినట్లు వార్తలు వచ్చాయి. ఇప్పుడు మిగిలిన నేతల్ని కూడా కట్టడి చేసేలా అధిష్టానం ఆదేశాలు జారీ చేసింది. కేంద్రంతో పాటు బీజేపీ జాతీయ నేతలు పదే పదే చెప్తున్నా టీడీపీ అనుకూల మీడియా నిర్వహించే డిబేట్లలో పాల్గొంటున్న పార్టీ అధికార ప్రతినిధులు మూడు రాజధానుల బిల్లుకు వ్యతిరేకంగా వాదన వినిపిస్తుండటంతో వారి నోటికి తాళం వేయాలని ఈ ఆర్డర్ పాస్ చేసినట్టు చెప్తున్నారు. మరోవైపు నిమ్మగడ్డ వ్యవహారంలో బీజేపీ ఇప్పటికే పొరుగు పోగొట్టుకుంది. టీడీపీ వర్సెస్ వైసీపీగా మారిన ఈ వ్యవహారంపై బీజేపీ నేతలు తరచూ జోక్యం చేసుకుంటున్నారు. కన్నా లక్ష్మీనారాయణతో పాటు ఇతర నేతలు కూడా నిమ్మగడ్డకు అనుకూలంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. అంతేకాకుండా ఎంపీ సుజనా చౌదరి, మాజీ మంత్రి కామినేని శ్రీనివాసులు హైదరాబాద్ పార్క్ హయత్ హోటల్లో రహస్యంగా భేటీ అయిన విషయం బయటపడి జాతీయ స్థాయిలో సంచలనం రేకెత్తించింది. ఈ వ్యవహారం తర్వాత కళ్ళు తెరిచిన బీజేపీ అధిష్టానం, ఏపీ బీజేపీలో ఇటీవల చేరిన నేతలు ఇప్పటికీ టీడీపీ కోసం పనిచేస్తున్నారని నిర్ధారణకు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఏపీ నేతలు తీరు మారుకుంటే పార్టీ పెరిగిపోతుందని భావించిన అధిష్టానం వారికి చెక్ పెట్టడానికి ఈ ఆదేశాలు జారీ చేసినట్లు భావిస్తున్నారు. అయితే బీజేపీ అధిష్టానం జారీ చేసిన ఆదేశాలని టీడీపీ అనుకూల మీడియాగా ముద్రపడిన ఏబీఎన్ తప్పుపట్టింది. తమ పార్టీ నేతల్ని కట్టడి చేయడం అనేది బీజేపీ అంతర్గత వ్యవహారం అయినప్పటికీ దీనిపై ఏబీఎన్ వింత వాదనని తెరపైకి తెచ్చింది. అమరావతి అంశంపై అధికార ప్రతినిధుల్ని మాట్లాడవద్దనడం వెనుక ఆంతర్యం ఏమిటని ఆ ఛానల్ ప్రశ్నించింది. అమరావతి శంకుస్థాపనకు హాజరైన పార్టీ ఇప్పుడు దానిపై మాట్లాడకపోతే ఏమనుకోవాలి అంటూ నిలదీసింది. ఏది ఏమైనప్పటికీ బీజేపీ అధిష్టానం జారీ చేసిన ఆదేశాలు ఏపీ బీజేపీలో చర్చనీయాంశంగా మారాయి.